ఇక్కడ శివ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాను. నెల రోజులు స్వామివారి సేవా కార్యక్రమాలు పాల్గొనగలను అని చెప్పి ఉన్నాను. ఆ తదంతర ఆ రోజు నుంచి వారు చేయించుకుంటున్నారు, నేను చేస్తూ ఉన్నాను. ఇది మా ఇద్దరికి అనుసంబంధమైనటువంటి అవినాభావ సంబంధము. భగవత్రం లీలలు అతివిచిత్రములు. భగవత్ ప్రేరణతోటి స్వామివారు తన భక్తులతో అనేక విధములుగా ప్రసాద సేవా కార్యక్రమాలు కావచ్చు, దేవాలయ అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, భగవత్ ప్రేరణతోటి ఈరోజు ఈ విధంగా నాకు స్వామివారి స్వప్న దర్శనమై ఈ విధంగా సేవ అందుకుంటానికి అవకాశం ఇచ్చారని ఎంతోమంది వారంతట వారుగా వచ్చి స్వామివారి సేవా కార్యక్రమాలలో పాల్గొని తరిస్తూ ఉన్నారు. ఆ రోజు నుండి ఈరోజు వరకు నిత్యము సేవా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి 4004 హారతి సేవా కార్యక్రమాలు, ప్రభాత కాకడ హారత అనంతర అభిషేకార్చన సేవా కార్యక్రమాలు, సహస్రనామార్చనాథ సేవా కార్యక్రమం ప్రతి నిత్యం కూడా జరుగుతుంటుంది. గురువారం ప్రభాత కాకడ హారత అనంతర అభిషేక అలంకరణ అర్చనాథ సహస్రనామార్చన సేవా కార్యక్రమాలు, మధ్యాహ్న హారత అనంతర అన్నప్రసాద సేవా కార్యక్రమాలు జరుగుతున్నవి. సాయం సేవా కార్యక్రమాల్లో భాగంగా సాయం అర్చనానంతర సాయం సంధ్యహారత సేవా కార్యక్రమం, 8 గంటలకు సావిడ ఉత్సవ సేవా కార్యక్రమాలు, రాత్రి 10 గంటలకు సేజహారత, ఈ విధంగా ప్రతి గురువారం కూడా జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమం. స్వామివారికి అత్యంత పర్వదినమైనటువంటి విశేషాచర సేవా కార్యక్రమాల్లో భాగంగా శ్రీరామనవమి, విజయదశమి, గురు పౌర్ణమి, కార్తీక మాస పర్వదిన విశేషాచర సేవా కార్యక్రమాలు, మార్గశిర మాస దత్తజయంతి పర్వదిన విశేషాచర సేవా కార్యక్రమాలు, ఈ విధంగా అత్యంత విభవోపేతంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నవి. శ్రీరామనవమి, సీతారామచంద్ర వారి కళ్యాణ మహోత్సవ వేడుకలతో పాటు ఇది దేవాలయంలో విశిష్టంగా జరిగేటువంటి పట్టాభిషేక మహోత్సవ సేవా కార్యక్రమాలు కూడా ఈ చుట్టుపక్కల దేవాలయంలో కంటే సాయి దర్బార్లో జరుగుతున్నటువంటి విశిష్టమైనటువంటిది. అదేవిధంగా విజయదశమి ప్రవదన విశేషాత్ర సేవా కార్యక్రమాలు మరియు స్వామివారి పుణ్యతిథిని పురస్కరించుకొని ఆ రోజు లక్ష దీపాలతోటి స్వామివారి సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి మాసము కూడా శ్రవణ నక్షత్ర ప్రభుత్వాన్ని పురస్కరించుకొని శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవ వేడుకలు జరుగుతున్నవి. మార్గశిర మాస ప్రభుత్వ విశేషాచర సేవా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి పుష్పార్చన, తులసార్చన, బిల్వార్చన, భస్మార్చన, వివిధ ఆర్జిత సేవా కార్యక్రమాలు జరుగుతున్నవి. మరియు కార్తీక పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత సేవా కార్యక్రమాలు, గురు పౌర్ణమి రోజున స్వామివారికి అష్టోత్తర కలశాభిషేక సేవా కార్యక్రమాలు మరియు సామూహిక శ్రీ సాయి సత్యవ్రత సేవా కార్యక్రమాలు, అన్నదాన సేవా కార్యక్రమాలు ఈ విధంగా అత్యంత విభవోపేతంగా జరుగుతున్నవి. సాయి ప్రాంగణంలో ప్రతి నిత్యం కూడా యోగా సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నవి. ప్రతి నెల 2 వారములు హోమియో వైద్య సేవా కార్యక్రమాలు కూడా ఫ్రీ మెడిసిన్ తోటి కూడా జరుగుతున్నటువంటిది. ఈ విధంగా సాయి ప్రాంగణంలో దర్బారులో భగవత్ ప్రేరణతోటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, ఆర్జిత సేవలు, భక్తుల అనుభూతులు అనేక విధములుగా స్వామివారి సేవా కార్యక్రమాలు దినదినాభివృద్ధి సేవలు అందుకుంటూ ఉన్నటువంటి ద్వారకామయ సాయినాథుని దర్బారు. సాయిరం సాయిరం.